అదేవిడి పెద్దమ్మగారు ఏదో కొత్తగా అడుగుతున్నారు. కళ్ళజోడు ఉందా? ఉందే. వేసేమని మారిపోయింది ఏమిటి? మా ఆవిడ కదండి. మీ ఆవిడ ఏ ఊరు నుంచి తీసుకొచ్చా? ఏ ఊరు నుంచి ఏమిటండి? ఆషాఢ మాసం పుట్టిల్లు మీకు తెలుసు కదా. మీరు చెప్పిన వాటికంటే కొత్త విషయాలు చాలా తెలిసాయి, ఇంకా తెలియవలసినవి చాలా ఉన్నాయి. చెప్పండి, అసలు మీరిద్దరు ఎవరు? భార్యాభర్తలమే కదండి. ముండలే, మీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడదాం అనుకున్నారా? ఇది అసలు సంసారం ఉండే కొంప, లేకపోతే వ్యభిచారణ కిరాయికిస్తే కొంప. మీకెప్పుడు పెళ్ళయింది? ఎక్కడ పెళ్ళయింది? ఎలా పెళ్ళయింది? ఎవరు ఎవరు మీకు పెళ్లి చేసింది? మాట్లాడలే. అది కదండి, సాక్షాత్తు మా అమ్మ నాన్న దగ్గరుండి. ఎవర్రా? ఏ అమ్మ నాన్న చేశారా నీకు పెళ్లి? మీరా నాన్నగారు? మీరెప్పుడు వచ్చారు ఊరికి? ఆయన ఊరొచ్చి ఎవరికి తెలియదు కదా నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేసి దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి కాపురం చేస్తే మాకు తెలియదు అనుకున్నావా? ఇందులో అబ్బాయి తప్పేం లేదు అన్నయ్య గారు. మొదట పెళ్లికి ఆయన వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వనని నేనే అన్నాను. దాంతో ఎవరితో ఫోటో తీసుకొచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం ఈ పిల్లకి తెలిసింది, ఇతన్ని మోసం చేయడానికి వచ్చింది. మొదట్లో పాపం మీ అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని గోల పెడుతుంటే ఏదో ఆటలు పట్టిస్తున్నాళ్లే అనుకున్నా. అంతేగాని ఈ విషయం ముందే తెలిస్తే అప్పుడే దీనికి చీపిరికడతో సమాధానం చెప్పి బయటకు పంపించిండేదే. అన్నయ్య గారు, ఇదంతా దీని తెలివితేటలే అయ్యుండదు. దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండుంటారు. దీన్ని వెంటనే పోలీసులకు అప్పగించండి, విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకమ్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన కారణం మనకేం పట్టింది? అది ఏమిటో, దాని తెలివితేటలు ఏమిటో, దాని వెనకాతలు ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి ఒక్కడిని చాలు. ఎవరు అక్కర్లేదు. పదరా పద అన్న, ఇద్దరు కాదు తప్పేం లేదు. నోరు ఇస్తామంటే కాళ్ళు చేతులు పెట్టి కార్లు పడేస్తాను. పద ముందు ఇప్పటికైనా దాని బాధ నుంచి బయటపడుతున్నందుకు సంతోషించక, ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఉంటే నిన్నేం చేస్తుందో ఆలోచించు. అది ఏం చేయడానికైనా సమర్థురాలు. పదరా పద అన్న, నేను చెప్పేది ఒకటి కాస్త వినిపించుకుంటారా? ఏమండి, వాడేదో చెప్తానంటున్నాడు, కాస్త వినిపించుకోండి. ముందు ఏమిటా నువ్వు చెప్పేది? అసలు జరిగింది ఏమిటో చెప్తాను అన్న. వింటావా? వినను. వినమా? వినను. ఈ ఇంట్లో దీని ముందు నువ్వేం చెప్పినా విను. నువ్వు చెప్పలేదు ఏమంటే మన ఇంట్లో చెప్పు, అక్కడ వింటాను. అది కదా అన్న. పదే ముందు దాదా ఇంకా నిలబడ్డావే, సిగ్గుసరం లేదు. నీలాంటి ఆడది ఒక్కటి ఉంటే చాలు, మొత్తం ఆడజాతికే అవమానం. నీలాంటి ఆడది ఉన్న వీధిలో ఏ ఇల్లాలు కాపురం చేయదు. నీలాంటి ఆడదాని కారణంగా నాపాటి వాళ్ళు భవిష్యత్తులో కొత్తగా ఎవరైనా పెళ్లి చేస్తే ఇల్లు చచ్చినా అద్దెకివ్వదు. భార్య అనే పదం చాలా పవిత్రమైంది. మొగుడనేవాడు పరాయి దేశంలో ఉన్నా సచ్చి పరలోకంలో ఉన్నా మొగుణ్ణి దైవంగా చూసే ఆడదాన్ని దేవతలా చూస్తారు. భార్య అనే పదాన్ని కిరాయి కోసం వాడుకునే నీలాంటి ఆడదాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేశారు. ఇంకా నిలబడ్డవి నీలాంటి ఆడదాన్ని ముఖం చూస్తే ఏ ఆడదైనా సిగ్గుతో చచ్చిపోతుంది. ఇంకా నిలబడ్డవి వెళ్ళు వెళ్ళవే. పెళ్లి గారి పిల్లలు కుర్రాడితో కాపురం చేశాక పురిటి సమయానికి పుట్టింటికి వస్తుందా? ఏం మాట్లాడు. అది కాదు నాన్న, అసలు విషయం ఏమిటంటే. అంతా తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చానమ్మా. మిఠాయి కొట్టువాడు రుచి చూడ్డానికి చిన్న శాంపుల్ ఇచ్చినట్టు పెళ్లి గారి పిల్లని పరాయి కుర్రాడి దగ్గరికి పంపించి కొంతకాలం కాపురం చేశాకైనా ఇష్టాయిష్టాలు చెప్పు బాబు అని శాంపుల్ గా సంసారం చేస్తున్నారా? మేం చేసిన తప్పే కావచ్చు, కానీ మా ఫ్రెండ్ మన రాధను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. చేసుకుంటాడు, ఎందుకు చేసుకోడు? నెల రోజులు కాపురం చేశాక నీ ఫ్రెండ్ కు మోజు తీరిపోయి ఆరిపోయిన అగ్గిపులను విసిరేసినట్టు విసిరేస్తే నా పరివేం కావాలి, రాధ బతికేం కావాలి? మా ప్రోత్సాహంతో రాధి నాటకం ఆడిందే కానీ రాధ మీద మాకు నమ్మకం ఉంది నాన్న. మనకి నమ్మకం ఉందమ్మా, కానీ లోకానికి? లోకానికేం సమాధానం చెప్పాలి? ఈ ఘనకార్యం కాస్త నలుగురికి తెలిసిన ఆ మొక్కాన ఉమ్మక ముందే ఎవరికో ఓరికిచ్చి పెళ్లి చేసేస్తాం. కాదని మొండికేస్తే దాన్ని చంపి నేలుస్తాను. ఎక్కడుందది? ఇక్కడే ఉన్నాను నాన్న. ఏమే సిగ్గు లద్దా లేకుండా ఎంత నాటకం ఆడావు. పెళ్లి కాకపోతే కాకపోయి ఇన్నాళ్ళు నా కూతురు నిప్పు లాంటిదని ఎంతో గర్వపడ్డాను. నాన్న, నీ కూతురు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిప్పేనాన్న. నిప్పేనమ్మా నిప్పే, కానీ శ్మశానంలో శవాన్ని కాల్చిన నిప్పుతో దేవుడికి దీపాన్ని వెలిగించరమ్మా. మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామే కానీ ఏ తప్పు చేయలేదు నాన్న.
రావణ్నే తలుచుకుంటూ రావణాసురుడి చెరలో ఉన్న సీతాదేవినే తప్పుపట్టినప్పుడు ఒక ఇంట్లో కాపురం చేసింది ఇంకెవరు పెళ్లి చేసుకుంటారే? ఎవ్వరూ చేసుకోనక్కర్లేదు. అంటే ఇలాగే ఉండిపోయి నువ్వు మాటలు పడుతూ నాకు మనశ్శాంత లేకుండా చేస్తావా? అసలు నేను ఈ లోకంలో ఉంటేగా నేను మాటలు పడడానికి మీరు బాధపడడానికి ఎవ్వరికీ ఏ బాధ లేకుండా నా చావేదో నేను చస్తాను. తప్పు చేయడం నీవంతే, చస్తానని బెదిరించడం నీవంతే. అంటే నీకు తండ్రి ఉన్నాడన్న సంగతే మర్చిపోయావా? తండ్రివి నువ్వు, తండ్రివని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాన్న? నీకు నీకు ఒక్క కూతురు కాదు నాన్న, ఇద్దరు ఇద్దరు కూతురు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా నీ చేతి మీదుగా పెళ్లి చేయగలిగావా? అక్కా బావ ప్రేమించుకున్నారు కాబట్టి దాని పెళ్లి కట్టం లేకుండానే జరిగిపోయింది. కానీ కానీ నా విషయం వచ్చినప్పటికీ ఏమన్నావు నువ్వు? నువ్వు కూడా అక్కలాగే ఒక మంచివాణ్ణి చూసి ప్రేమించు, నా బాధ్యత తీరిపోతుంది అన్నావు. అంటే అంటే ఏమిటన్నా దాని అర్థం? నేను ఎవడో ఒకరిని ప్రేమించడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టేగా, నా మొగుడి వెతుక్కోవడానికి నేను ఏం చేసినా అందుకు నువ్వు ప్రోత్సహించినట్టేగా. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ కట్నం బాధ తీరిపోతుంది అనుకున్నావు. అంతేకాని మొగుడిని వెతుక్కోవలసిన బాధ్యత ఒక కూతురు మీద పెట్టడం ఎంత తప్ప ఆలోచించావా నాన్న? ఆలోచించాను కాబట్టి ఆ షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అవును, ఎవడికొకడికిచ్చి కట్టబెట్టడానికి నీ కూతురంటే వస్తూ అనుకున్నావు. ఆ ముసలుడికిచ్చి పెళ్లి చేస్తే అది పెళ్ళవుతుందా? నా బ్రతుకి సాగు అవుతుందా? చేతిలో డబ్బు లేనప్పుడు వచ్చిన సంబంధాన్ని నచ్చిందనుకుని సర్దుకుపోవాలమ్మా. సర్దుకుపోవాలా? సిల్కు చీర కావాలి నాన్న అంటే డబ్బు లేదు నేస్తీరతో సర్దుకుపోమ్మా అంటే సర్దుకుపోయానే. బిఏ చదువుతాను నాన్న అంటే చదివించలేను చదివిన దాంతో సర్దుకుపోమ్మా అంటే దానికే సర్దుకుపోయానే. కానీ కానీ ఇప్పుడు పెళ్లి పేరుతో నా జీవితానికి ఉరి బిగిస్తుంటే సర్దుకుపోలేక మొండికెత్తాను. ఇది నా తప్పంటావా నాన్న? సరే నాన్న, వాళ్ళు ఎలాగూ కాదన్నారు, మీ ఇష్ట ప్రకారమే ఎవరికిచ్చి పెళ్లి చేస్తారో చెయ్యండి. రాధా, ఏమిటి మాట్లాడేది అర్థం లేకుండా? లేదక్క, కృష్ణారావు గారి తల్లిదండ్రులు వచ్చి ఆయన మీద కేకలేసి బలవంతంగా లాక్కెళ్లారు. తీసుకెళ్లారా? తీసుకువెళ్తే వీడు వెళ్ళాడా? వెళ్ళకేం చేస్తాడు ఆయన, క్లైమాక్స్ వచ్చింది, నాటకం పూర్తయింది, వెళ్ళిపోయాడు. కాదు మామయ్య, తల్లిదండ్రులు బలవంతమైన వెళ్ళుంటాడే కానీ రాధను మోసం చేసే ఉద్దేశం వాడికి ఏమాత్రం లేదు. అవును నాన్న, ఒక మంచి ఉద్దేశంతోనే నాటకం ఆడించాం కానీ మధ్యలో ఆగిపోయింది కాబట్టి తప్పుగా కనిపిస్తుంది. అంతా సవ్యంగా జరిగిపోయి ఉంటే అన్ని సర్దుకుపోయి ఉండేవి. అయినా ఆడపిల్ల తండ్రిగా పద్ధతిగా మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు కాదండ్రు. అవును మామయ్య, పేదవాళ్ళమైనందుకు ఆడపిల్లని కనందుకు మనం ప్రాధాన్యపట్టంలో తప్పులేదు. పదండి, నేను వస్తాను.